ఫ్రెండ్స్, 2018లో టాలీవుడ్ లో 100కు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తా చూపెట్టాయి. మరి ఎంత బడ్జెట్ తో అవి రిలీజ్ అయ్యాయి, ఎన్ని వసూలు చేశాయో మనం చూద్దాం. బాహుబలి చిత్రం తర్వాత దేవసేన నటించిన చిత్రం భాగమతి. ఇది 20 కోట్లతో తెరకెక్కి 69 కోట్లను వసూలు చేసింది. కన్నడ బ్యూటీ అయిన రష్మిక మందన టాలీవుడ్ కు చలో మూవీతో పరిచయం అయింది. ఈ మూవీ 3 కోట్లతో తెరకెక్కి 24 కోట్లను వసూలు చేసింది. ఫిదర్ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం తొలి ప్రేమ. ఇది ఎన్నో వివాదాల మధ్యన రిలీజ్ అయింది. ఇది 15 కోట్లతో తెరకెక్కి 40 కోట్లను వసూలు చేసి వరుణ్ తేజ్ కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. ఏప్రిల్ 20న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో ప్రిన్స్ మహేష్ బాబు భరత్ అనే నేను మూవీతో 65 కోట్ల బడ్జెట్ తో మన ముందుకొచ్చి 200కు పైగా కోట్లు వసూలు చేశాడు. అలనాటి తెలుగు తార అయిన సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం మే 9న రిలీజ్ అయింది. ఇది 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 80 కోట్లు వసూలు చేసింది. జూలై 12న ఎలాంటి అంచనాలు లేకుండా విభిన్నమైన ప్రేమ కథతో బోల్డ్ మూవీగా RX100 తెరకెక్కింది. ఇది 3 కోట్లతో తెరకెక్కి 21 కోట్లకు పైగా వసూలు చేసింది. థ్రిల్లర్ కథగా సాగే అడవి శేషన్ నటించినటువంటి గూఢచారి చిత్రం ఆగస్టు 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇది 6 కోట్లతో తెరకెక్కి 48 కోట్ల వసూలు చేసింది. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవరకొండ ఆగస్టు 15న గీతా గోవిందం అంటూ మన ముందుకొచ్చాడు. ఈ చిత్రం కేవలం 5 కోట్లతో తెరకెక్కి సుమారుగా 130 కోట్లకు పైగా వసూలు చేసింది. సెప్టెంబర్ 7న వచ్చినటువంటి కేర్ ఆఫ్ కంచరపాలెం సుమారుగా 1 కోటితో తెరకెక్కింది. కానీ ఇది 6 కోట్లకు పైగా వసూలు చేసింది. అక్టోబర్ 11న జూనియర్ ఎన్టీఆర్ రాయలసీమ నేపథ్యంలో సాగే ఫ్యాక్షనిజాన్ని కళ్లకు కట్టినట్టుగా అరవింద సమేత వీర రాఘవ అంటూ మన ముందుకొచ్చాడు. ఈ చిత్రాన్ని 65 కోట్లతో తెరకెక్కించగా ఇది 155 కోట్లకు పైగా వసూలు చేసింది. రామ్ నటించిన హలో గురు ప్రేమ కోసం అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇది 15 కోట్ల బడ్జెట్ తో రిలీజ్ అయి 38 కోట్ల వసూలు రాబట్టింది. గీతా గోవిందం సక్సెస్ తో తన స్పీడ్ ను పెంచిన విజయ్ దేవరకొండ హర్రర్ అండ్ కామెడీ మూవీతో టాక్సీ వాలా అంటూ మన ముందుకొచ్చాడు. ఈ సినిమా 5 కోట్లతో తెరకెక్కి 38 కోట్లకు పైగా వసూలు చేసింది. చూసారు కదండి, ఇవి 2018లో బాక్సాఫీస్ వద్ద భారీగా వసూలు చేసిన సినిమాలు. మరి 2019లో ఏ ఏ సినిమాలు ఏ ఏ హీరోలకు భారీగా వసూలు రాబడతాయో చూద్దాం. అంటిల్ దెన్ బాయ్. హాయ్, నేను ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీపుల్స్ పోస్ట్ టీవీ. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీపుల్స్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ నందిత శ్వేత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీపుల్స్ పోస్ట్ టీవీ. నేను మీ నరేల్. థాంక్యూ. Please subscribe to People's Post TV. Please follow People's Post TV. Thank you. Please subscribe to People's Post TV.